Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ajay Kallam ku kattara kaadu, Dillilo eka chakram tippedi ayane. Rashtra Prabhutva Maji Pradhana Karyadarshi Mukhyamantri YS Jagan Mohan Reddy Mukhya Salahadarudu Ajay Kallam ku Rashtra Prabhutvam keelaka padavini kattabettanunnattu samacharam. ఇటీవల అజయ్ కల్లంతో పాటు సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మరో ఐఏఎస్ అధికారి పివి రమేష్ను బాధ్యతల నుంచి తప్పించడం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. అయితే అజయ్ కల్లం సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో రూపంలో సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ముందు నుంచి అజయ్ కల్లం సలహాలు సూచనలు జగన్కు ఎంతో ఉపయోగపడ్డాయి. జగన్ సర్కారుకు కరోనా సమయంలో ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వాలంటీర్లు సచివాలయాల వ్యవస్థలు అజయ్ కల్లం ఆలోచనల నుంచి ఆవిర్భవించినవే. నిజాయితీ గల అధికారిగా అజయ్ కల్లం సార్వత్రిక ఎన్నికల ముందు ఊరూరు తిరుగుతూ సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో చంద్రబాబు పాలనలో జరిగిన దోపిడీని కళ్లకు కట్టడం మేధావులు విద్యావంతుల ఆలోచనల్లో మార్పులు తేగలిగారు. ఏది ఏమైతేనేం చంద్రబాబును అధికారం నుంచి దింపగలగడంతో అజయ్ కల్లం తన వంతు పాత్రను దిగ్విజయంగా నిర్వర్తించారు. జగన్ అధికారంలోకి రాగానే ముఖ్య సలహాదారుడిగా నియమించుకోవడంతో పాటు కొన్ని కీలకమైన శాఖల బాధ్యతలను అప్పగించారు. ఇటీవల ఆ బాధ్యతల నుంచి తప్పించడంతో అజయ్ కల్లం రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా అజయ్ కల్లంకు సీఎం కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారని సమాచారం తెరపైకి వచ్చింది. ఢిల్లీలో ఏపీ రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను కల్లంకు అప్పగించనున్నారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా అజయ్ కల్లంను సీఎం నియమించేందుకు సీఎం నిర్ణయించారని తెలిసింది. ప్రస్తుతం ఈ పదవిలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన తప్పించి అజయ్ కల్లంను నియమిస్తుండడం ఆసక్తిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.